తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో సీఎం కేసీఆర్ సమావేశం పార్టీ మేనిఫెస్టో విడుదలపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు లివిల్ చెప్పండి మాధవి అసెంబ్లీ ఎన్నికల సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను ముందస్తుగానే ప్రకటించి వాళ్ళ రికార్డు సృష్టించిన సీఎం కేసీఆర్ తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ పథకాలు ఇవాళ దేశానికి ఆదర్శంగా రెండు దఫాలుగా నిలిచాయి మరోసారి కూడా ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు సీఎం కేసీఆర్ అంతేకాకుండా ఏదైతే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారో అభ్యర్థులంతా కూడా ప్రచారం చేసుకుంటున్నారు ఆ ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఇవాళ తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమావేశమై వారికి బి ఫామ్స్ కూడా అందజేయనున్నారు ఏ పార్టీ కూడా చేయని సహోపేతమైన నిర్ణయం సీఎం కేసీఆర్ ఎప్పుడు చేస్తుంటారు ఎప్పుడు కూడా విజయం సాధిస్తారు అంతే విధంగా అదే విధంగా ఇవాళ అభ్యర్థులను ముందస్తుగానే ప్రకటించి ముందస్తుగానే బి ఫామ్స్ ఇచ్చి ఎన్నికల ప్రచార హోరులో దోసుకుపోనున్నారు బీఆర్ఎస్ అదే అభ్యర్థులంతా కూడా దీనికి సంబంధించి 10:50 నిమిషాలకు ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ చేరుకోనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ 11 గంటలకు తెలంగాణ భవన్ చేరుకున్న అనంతరం పార్టీ అభ్యర్థులతో పార్టీ ఇన్ఛార్జ్లతో అంటే ఎన్నికలకు సంబంధించిన నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో ప్రత్యేకంగా సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు దిశానిర్దేశం అనంతరం ఏదైతే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గొప్పగా చెప్పుకునే మేనిఫెస్టో తెలంగాణ భవన్ వేదికగా అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఇవాళ ఏమున్నాయి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందులో పొందుపరిచారు సీఎం కేసీఆర్ అని యావత్ దేశం మొత్తం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టినవే కాకుండా పెట్టనివి కూడా ఇవాళ అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖరరావుకే దక్కుతుంది అందుకు నిదర్శనమే ఇవాళ దళిత బంధు దళితుల అభ్యున్నతికి దళిత జాతికి ఏదైతే ఇవాళ దళిత బంధు ఇవ్వాలని చెప్పేసి సీఎం కేసీఆర్ ఇవాళ ఆలోచించి దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు అమలు చేసి ఇవాళ చరిత్ర సృష్టించారు ఆ దళిత బంధుతో ఎంతోమంది దళితులు ఇవాళ ఆర్థికంగా భరోసాతో ఇవాళ వారు ఒక వ్యాపారవేత్తలుగా కావచ్చు ఇతర యజమానులుగా మారారు వారే ఉద్యోగం చేసిన పరిస్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి ఇవాళ దళితులంతా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది అదే దళిత బంధు ఇవాళ దేశంలో ఉన్న యావత్ దళిత జాతికి అంతా కూడా ఒక దిశని ఒక దిక్సూచిగా మారింది ఇవాళ దళిత బంధుతో ఎంతోమంది దళితుల్లో వెలుగులు నింపాయని చెప్పేసి కూడా అనేక మంది దళిత వర్గాలకు సంబంధించిన జాతీయ నేతలు ప్రశంసించారు ఆయా రాష్ట్రాల్లో కూడా దళిత బంధు అమలు చేయాలని చెప్పేసి కూడా కోరారు అంతేవిధంగా దళిత బంధుతో ఇవాళ దళితుల ఒక అభ్యున్నతే కాదు వారిలో ఉన్న ఏదైతే అంటరానితనాన్ని కూడా పరదోలాలి అంబేద్కర్ ఏదైతే కళ్ళు కన్నడో అది నిజం చేయాలని చెప్పేసి సీఎం కేసీఆర్ అంబేద్కర్ ఏదైతే రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఇవాళ పాలన కొనసాగిస్తున్నారు అందుకు నిదర్శనం ఇవాళ దళిత బంధు అమలు తీరు అంతేకాకుండా ఇటు బీసీకి సంబంధించి కూడా వారికి కుల వృత్తులు కావచ్చు ఇటు బీసీ వర్గాలకు చేయితనిచ్చే విధంగా ఇవాళ ఒక ఇంట్లో ఒకరికి 100,000 రూపాయల చొప్పున ఆర్థికంగా ఇవ్వాలి వారికి అండగా ఉండాలనే ఒక నిర్ణయంతో ఇవాళ ఇంటింటికి 100,000 రూపాయల అమలు కార్యక్రమం ఇది కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు ఆ పెట్టకున్న వారి అభ్యున్నతికి కృషి చేసే ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా దీన్ని అమలు చేసి తీరుతున్నారు ఇవాళ బీసీలో కూడా బీసీ బంధు అమలు చేస్తున్నారు బీసీ బంధు కూడా ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచింది ఇవాళ సీఎం కేసీఆర్ ఏదైతే గతంలో అమలు చేసిన పథకాలు దేశంలో అమలు చేస్తున్నారు అదేవిధంగా కూడా ఇవాళ బీసీ బంధు 100,000 రూపాయల ఆర్థిక చేయుత ఏదైతే పథకం ఉందో అది దేశంలో అందరికీ కాకుండా ఓన్లీ ఏదైతే విశ్వకర్మలు ఉంటారో వారికి అందజేస్తామని చెప్పేసి మోడీ ప్రకటించిందంటే అర్థం చేసుకోవచ్చు సీఎం కేసీఆర్ ఎలాంటి పథకాలు రూపొందిస్తారు ఎలా ముందుకెళ్తారు ఎలా చేతనిస్తారు అనేదే దీనికి నిదర్శనం ఇవాళ మోడీ అనేక ఆంక్షలు పెట్టి విశ్వకర్మ పథకాన్ని అమలు చేశారు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి సీడింగ్ లేకుండా బ్యాంకులతో లింకప్ లేకుండా డైరెక్ట్గా వారికి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అర్హులు ఉంటారో వారికి ఆర్థికంగా భరోసానిచ్చే విధంగా ఇవాళ బీసీ బంధు అమలు చేశారు అంతేవిధంగా మైనార్టీల సంక్షేమానికి కూడా పెద్దపీట వేశారు మైనార్టీ సంక్షేమ ఇప్పటికీ అనేక కార్యక్రమాలు చేపట్టారు దేశంలో కాదు రాష్ట్రంలో 60 సంవత్సరాలు ఇతర పార్టీలు పాలించాయి కానీ మైనార్టీలను పట్టించుకున్న పాపాన పోలేదు కానీ వారికి షాది ముబారక్ కావచ్చు వారికి గురుకుల విద్యను అందించేందుకు పేద మైనార్టీ ముస్లిం విద్యార్థులకు గురుకుల విద్యను అందించేందుకు ఆ గురుకుల విద్యాలయాలు ఏర్పాటు కావచ్చు వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ సీఎం కేసీఆర్ అందజేస్తున్నారు అదేవిధంగా వారికి కూడా ఆర్థికంగా నిలదొక్కునేందుకు వారి ఆర్థిక భరోసా వారి కుటుంబాల్లో నింపేందుకు ఇవాళ 100,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా అందించి వారికి మానవత్వం
చాటుకున్న ముఖ్యమంత్రి అది కూడా మానిఫెస్టోలో పెట్టలేదు కానీ మానిఫెస్టోలో ఇంకా ఎలాంటి ఇలా పెట్టకుండానే అనేక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు అమలు చేశారు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు మానిఫెస్టో రూపొందిస్తున్నారు ఎలా ముందుకు వెళ్తారు అనేది ఇవాల రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలే కాదు దేశ రాజకీయ పార్టీలు సైతం సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారు సీఎం కేసీఆర్ ఏది తీసుకున్నా ఒక తెలంగాణ రాష్ట్రానికే వర్తింప చేసే విధంగా కాదు దేశానికి వర్తింప చేసే విధంగా దేశంలో అడుగు అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూరే విధంగా ఇవాల దేశంలో పేదలకు లబ్ధి చేకూరే విధంగా ఇవాల రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇదో ఈ పథకం కూడా ఇప్పుడు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు అనే దానిపైన కూడా ప్రత్యేకంగా జాతీయ పార్టీలు సైతం ఫోకస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా ఇవాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అధినేతగా సీఎం కేసీఆర్ మరోసారి కూడా రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవనున్నారు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి మరోసారి పెద్దన్నగా ఆ కుటుంబానికి పెద్దన్నగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి శ్రీరామ రక్షగా సీఎం కేసీఆర్ నిలవనున్నారు అని చెప్పేసి కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మరోసారి కూడా రైతాంగానికి రాష్ట్ర రైతాంగానికి పెద్దపీట వేసే విధంగా ఇవాళ మేనిఫెస్టో ఉంటుందని తెలుస్తుంది ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ఎక్కడైనా ప్రసంగిస్తే ఖచ్చితంగా యావత్ దేశంలో ఉన్న జాతీయ మీడియా సైతం తెలంగాణ వైపు చూస్తుంది ఇవాళ మరోసారి కూడా మేనిఫెస్టో ఎలా ఉంది మేనిఫెస్టోపై ఎలాంటి రూపకల్పన చేశారు సీఎం కేసీఆర్ ఎలాంటి అంశాలను పొందుపరిచారు అనే అంశంపై కూడా జాతీయ మీడియా సైతం సీఎం కేసీఆర్ మేనిఫెస్టోపై చూస్తున్నదంటే అతిశయోక్తి కాదు అంతేకాకుండా ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ చేరుకొని 11 గంటలకు అభ్యర్థులతో దిశానిర్దేశం చేసి వారికి బీఫామ్ సందేశించిన తర్వాత పలు అంశాలపై వారితో చర్చించి ఇక్కడే మధ్యాహ్నం లంచ్ చేసే కార్యక్రమం ఉంది మధ్యాహ్నం అభ్యర్థులతో లంచ్ చేసి అనంతరం 4 గంటలకు ఉస్నాబాద్ బయలుదేరి వెళ్ళినారు ఉస్నాబాద్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చేసినా మొదటగా ఉస్నాబాద్ నుంచే ప్రారంభిస్తారు ఎన్నికలకు సంబంధించి గతంలో కూడా 2018లో కూడా ఉస్నాబాద్లోనే మొదటి బహిరంగ సభ పెట్టి ప్రజా ఆశీర్వాద సభ పెట్టి అక్కడ అనేక అంశాలను అనేక విధానాలను అక్కడ ప్రకటించి యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నడూ లేని విధంగా 88 సీట్లు సాధించి వాళ్ళ రికార్డు సాధించారు మరోసారి హ్యాట్రిక్ గా విజయం సాధించేందుకు ఉస్నాబాద్ వేదికగానే మొదటి బహిరంగ సభ ప్రారంభం కానుంది బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా 4 గంటల 30 నిమిషాలకు ఉస్నాబాద్ బయలుదేరి వెళ్ళినారు ఉస్నాబాద్ లో మొదటి భారీ బహిరంగ సభ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు సాయి మాధవి.